हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन रत्नम। ई रोज मनं चेयबोये रेसिपी वच्ची विनायक चवति स्पेशल बेल्लम तालिकलु। ई बेल्लम तालिकलु चाला ईजीगा टेस्टीगा एला चेयालो इप्पुडु चूद्दाम। फस्ट ओक ग्लास बिय्यपिंडिनि तीसुकोंडि। इदि तडि बिय्यपिंडि कादंडि, इदि पोडि बिय्यपिंडि अंडि। అంటే బయట మార్కెట్ నుంచి తెప్పించుకున్న బియ్యపిండి అన్నమాట, తడి బియ్యపిండి కాదండి। తడి బియ్యపిండి కనుక వేసినట్టయితే వాటర్ కొంచెం తగ్గించుకోవాలండి, లేకపోతే లూజ్గా అయిపోతుంది। ఒక గ్లాసు పొడి బియ్యపిండిండి। నెక్స్ట్ ఒక దలసరి గిన్నె పెట్టుకొని దానిలో గ్లాసున్నర వాటర్ వేసుకుని, అంటే గ్లాసు బియ్యపిండికి గ్లాసున్నర వాటర్ అన్నమాటండి। ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులో చిన్న బెల్లం ముక్కలు కూడా వేసుకోండి। ఇందులో బెల్లం వేయడం వల్ల తాలికలు తీయగా ఉంటాయండి। చిటికెడు salt కూడా వేసుకోండి। బెల్లం అంతా కరిగాక మనం బియ్యపిండిని వేసుకోవాలండి। ఇప్పుడు బెల్లం అనేది కరిగిపోయిందండి, మనం ముందుగా గ్లాస్ బియ్యపిండిని ఒక ప్లేట్ లో వేసుకున్నాం కదండి, ఆ బియ్యపిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి। పిండంతా కలిపేసుకున్నాక 5 నిమిషాల మూత పెట్టి ఉడికించుకోండి। 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చల్లార్చుకోండి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। కంప్లీట్ గా చల్లారనివ్వకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతితో బాగా మ్యాష్ చేసుకుంటూ దగ్గరగా ఉండేలా చేసుకోవాలి। మనం ఎంత ఎక్కువ సేపు మ్యాష్ చేసుకుంటే పిండి అనేది అంత సపోర్ట్ గా తయారవుతుందండి। కొద్దిసేపు చేసిన తర్వాత రౌండ్ బాల్ లా చేసి అలికలాగా రోల్ చేసుకోవాలి। చేతితో చక్కగా రోల్ చేసుకోండి। నెమ్మదిగా నిదానంగా పగుళ్లు లేకుండా చేసుకుంటే సరిపోతుంది। అప్పుడు మనం తాలికలు చేసేటప్పుడు విడిపోకుండా పగుళ్లు రాకుండా ఉంటాయి। ఈ పిండి బాగా మసాజ్ చేసి కలిపాం కాబట్టి పగుళ్లు అనేవి రాకుండా స్మూత్ గా చక్కగా తాలికలు అనేవి వస్తాయండి। ఇలా తాలికలు మరీ మందంగా లావుగా కాకుండా సన్నగా కాకుండా చిటికెలు వేలు మందంలో కొంచెం సన్నగా చేసుకుంటే సరిపోతుందన్నమాట। ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో అర గ్లాస్ నుంచి 1/3 గ్లాస్ వరకు తురుముకున్న బెల్లాన్ని తీసుకోవచ్చండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి, అందులో మనం ఒక గ్లాస్ బియ్యపిండిని తీసుకున్నాం కదా, దానికి 2 గ్లాసులు నీరు పోసి వాటర్ బాగా మరిగిన తర్వాత స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1/4 గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు, లేదా నార్మల్గా తినేవారు అర గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది। వాటర్ మరుగుతున్నప్పుడు ఈ బెల్లాన్ని వేసుకోండి, దీనిలోకి 1/4 కప్పు కొబ్బరి తురుము సరిపోతుందండి। బెల్లం వేసి పాకం పెట్టుకోవాలండి। బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి, జస్ట్ ఒకసారి కలుపుకోవాలండి। ఇప్పుడు బెల్లం పాకం అనేది బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి తాలికలన్నింటినీ దీనిలో వేసుకుని ఈ తాలికలను 2 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇది ఉడుకుతున్నప్పుడే ముందుగా తురుము పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుమును దీనిలో వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా కలుపుకోవాలి। ఎక్కువగా కలిపినట్టయితే వేడి మీద విడిపోయే అవకాశం ఉంటుంది, అందుకే జస్ట్ అలా కలుపుకోవాలి। దీనిలో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని జస్ట్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి। ఇది చల్లారాక గట్టిపడిపోతుందండి, అందుకే ఈ మాత్రం లూజ్గా ఉంటే సరిపోతుందండి। అంతే, ఎంతో రుచికరమైన అందరూ మెచ్చేలా నచ్చేలా తాలికలు రెడీ అయిపోయాయండి। ఈ కమ్మనైన తాలికలను గణనాయకునికి నివేదించి మంచి బుద్ధిని ప్రసాదించమని వేడుకుందాం। మీరు కూడా మీ ఇంట్లో ఈ వినాయక చవితికి మీరు ట్రై చేయండి।